బహుజన సమాజ్ పార్టీ భువనగిరి నియోజకవర్గ కమిటీ బీఎస్పీ భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు బాసాని మహేందర్ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఫోన్ హ్యాకింగ్ చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భువనగిరి కేంద్రంలోని అంబేద్కర్ స్టాట్యూ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. భువనగిరి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బండార్ రవివర్ధన్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపర్ చేయడం అనేది పెరికిపంద చర్య అని, రాష్ట్రంలో బీఎస్పీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని ప్రభుత్వం, ఆర్ఎస్పీపై ప్రజల ఆదరణ పెరగడంతో తట్టుకోలేని ప్రభుత్వాలు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ ఫోన్ ట్యాప్ చేయడం సరైంది కాదని, ట్యాప్ చేసిన వారు ఎవరో తేల్చాలని, ప్రభుత్వాలు చేస్తే ఏ అధికారం చేత ట్యాప్ చేశాయి, ఒకవేళ ఇంకా ఎవరైనా బయటవారు చేస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిరసన చేపట్టారు. మరి కవిత వంద 1000 కోట్ల స్కామ్ చేస్తే ఆమెపై విచారణ జరపమంటే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తారా? మరి విఆర్ఏలకు న్యాయం చేయమని మా ప్రవీణ్ సార్ అడిగితే ఆయన ఫోన్ ట్యాంపరింగ్ చేస్తారా? మరి ఈ రకంగా ఫోన్ ట్యాంపరింగ్ చేసి మీరేం సంపాదించుకోవాలనుకుంటున్నారు? మరి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను తీవ్రంగా మా బహుజన సమాజ్ పార్టీ ద్వారా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఫోన్ ట్యాంపరింగ్ ముందుగా మీడియా మిత్రులకి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా జైపింపు. ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఫోను ట్యాపింగ్ విషయంలో మునుగోడు ఎలక్షన్లో 100 కోట్లు అధికారంలో ఉన్న పార్టీ 100 కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ బహుజన రాజాధికారి యాత్రలో సారు ప్రతి గ్రామం ప్రతి తండ తిరిగిన అక్కడ యాత్ర చేసినప్పుడు అక్కడ రోడ్లు కూడా సరిగ్గా లేవు. ఆ రోడ్లు కూడా సరిగ్గా లేవు. అక్కడ ఉన్న పోరాట సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుందా అంటే, ఈ 9 సంవత్సరాలుగా ఇవాళ బహుజన రాజ్యాధికారం తీసుకొస్తానని తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి 6 సంవత్సరాల ముందుగానే మరి రాజీనామా చేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఐఫోన్, యాపిల్ ఫోన్, అది యాపిల్ ఐఫోన్ను మరి కేసీఆర్ ప్రభుత్వం హ్యాక్ చేస్తూ ఉంది. మధ్యలో మరి వీళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు, బహుజన రాజ్యం రాకూడదు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని ఇవాళ కేసీఆర్ కుట్ర పన్ని ఇవాళ ఈ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఏం చేస్తుందంటే, మొత్తం ఈ ప్రవీణ్ కుమార్ మాట్లాడేటువంటి మాటలన్నీ ఫోన్ ట్యాంపరింగ్ చేసి ఈరోజు భువనగిరి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యాపిల్ ఫోన్ హ్యాక్ కావడానికి గురైనది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే భారతదేశంలో వివిధ కుల మతాలతోటి నిర్మితమైన ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా పాలించవలసిన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీల వైపు కొట్లాడుతున్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారి ఫోను హ్యాక్కు గురికావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫస్ట్ చిత్తశుద్ధి ఉంటే బీసీల వాటను తీర్చండి, బీసీల జనాభా ఎంతో, వారి వాటా అంత, వాళ్ళ రిజర్వేషన్, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 52% ముందు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అదేవిధంగా చట్టసభలలో వారి జనాభా దమాష ప్రకారము వాళ్ళకు సీట్లు కేటాయించిన తర్వాత మీరు వచ్చి రాబోయే రోజులలో టికెట్లు కోసం మీరు కొట్లాడవలసిందిగా కోరుచున్నాము. రాబోయే రోజులలో మెజారిటీ ప్రజలైన బీసీలు ఈ తెలంగాణ